వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వైఎస్ఆర్ చేయూత పథకంతో ఈరోజు లబ్ధి పొందడం చాలామందికి జరుగుతుంది. మీ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన వారు ఆ అమౌంట్ని ఏం చేసుకోవాలనేది మీ ఇష్టానికి అప్పగిస్తున్నట్టు మన సీఎం చెప్పడం జరిగింది. ఒకవేళ వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే ఆ వ్యాపారం కోసం మనం మీరు ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తాను. రాని వాళ్ళు కూడా కంగారు పడవలసిన పని లేదని మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే వారికి కొంత టైం ఇస్తున్నామని చెప్పారు. దాని గురించి చెప్పడానికి నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. మీరు వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటే వ్యాపారం చేసుకోవడానికి మన ప్రభుత్వం మనకు ఎంతో అండగా నిలబడి తను మధ్యలో ఉండి కొన్ని కంపెనీలతో మాట్లాడడం జరిగింది. అలాగే బ్యాంకు వారితో కూడా మాట్లాడడం జరిగిందని మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం మీరు వినే ఉంటారు. కొన్ని రిలయన్స్, ఐటీసీ, హిందుస్థాన్, అమూల్కి సంబంధించిన కంపెనీలతో మాట్లాడడం జరిగింది. ఆ విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఒకవేళ ఏ వ్యాపారం చేసుకుంటారు అనేది మీరు డిసైడ్ చేసుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా మనం ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. అలాగే పాడి పరిశ్రమకు కూడా మంచి అవకాశాన్ని అయితే ఇస్తున్నారు. స్త్రీలు ముఖ్యంగా పాడి పరిశ్రమ ద్వారా చాలామంది లబ్ధి పొందడం ఇదివరకే జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడైతే కేవలం రానివారు ఏం చేయాలనేది, వారికి ఎంత టైం ఇచ్చారనేది ఇప్పుడు నేను చెప్తాను. వైఎస్ఆర్ చేయూత పథకం అయితే 75,000 ఇస్తామని, అది 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 4 సంవత్సరాల్లో మనకు వచ్చే అమౌంట్ అయితే 75,000 రూపాయలు అవుతుందన్నమాట. ఇప్పుడు రాని వారైతే 1 నెల టైం ఇస్తున్నామని మన సీఎం చెప్పడం జరిగింది. అయితే ఈ నెల రోజుల్లో మీరు గ్రామ సెక్రటరీకి వెళ్ళి వాలంటీర్స్ ద్వారా మీరు అప్లై మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఇచ్చిన డాక్యుమెంట్స్నే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. వాలంటీర్సే అప్లికేషన్ని ఫిల్ చేస్తారు, వాళ్ళే అన్నీ చేసిస్తారు. మీకు టైం కూడా 1 మంత్ టైం ఇస్తున్నారు కాబట్టి మీరు వెంటనే రాకపోతే 1 ఆర్ 2 డేస్లో రాలేదు అనుకుంటే వెంటనే మీరు వాలంటీర్స్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నెల ఇదే రోజుకి మళ్ళీ మీ అకౌంట్లో అమౌంట్ అయితే వేస్తామని చెప్తాం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ట్రై చేసి. ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళైతే 22,28,999 మంది లబ్ధి పొందడం జరిగింది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరముల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించేలా రాయడం జరిగింది. అయితే 60 సంవత్సరాల తర్వాత వారికి ఎలాగూ మళ్ళీ 60 సంవత్సరాల నుండి పెన్షన్లో ఆ పేరుని నమోదు చేస్తామని మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వాలంటీర్స్ మళ్ళీ సర్వే చేస్తారు. వారు ఇంటికి వచ్చినప్పుడు మీరు పూర్తి డీటెయిల్స్ చెప్పాలి. మీరు బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళతో చెప్పవలసి ఉంటుంది. అలా వాళ్ళతో చెప్పినప్పుడు సెర్ఫ్ మెఫ్మా అధికారుల ద్వారా బ్యాంకు అధికారులకు మనకు మధ్యలో ఈ విషయాలన్నీ డీల్ చేసి మనకి బ్యాంకుకి మధ్యనున్న ఆ విషయాలని డీల్ చేస్తారని చెప్తున్నారు. అది ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. అసలు నేను ఛానల్ పెట్టింది కూడా నా కంటెంట్ అంతా కూడా ఎవరు సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండాలని, ప్రతి మహిళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో నేను క్రోచెట్ వర్క్ని కూడా నేర్పిస్తూ ఉన్నాను. మీరు ఏది నేర్చుకున్నా, ఏం చేయాలనుకున్నా ప్రభుత్వం కూడా మీకు ఎంతో హెల్ప్ చేస్తామని చెప్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు ఏ జాబులు అయితే అర్హులుగా ఉంటారో మీరు ఆ జాబుల కోసం కూడా మీరు డ్వాక్రా ఆఫీసుల్లో మీరు జాబులు వెతుక్కోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే అనేక రకాలుగా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే విషయం కాబట్టి మీరు ఈ వీడియోస్ని ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీకు ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే వీడియోస్ ఉపయోగం అవుతున్నాయి అని అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు ప్రతి వారు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అనేక మందికి తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.